హాయ్ అండి, ఇంతవరకు మేము మనకు ఓరల్ ప్రింట్ తో బిగ్ బార్డర్ తో చూపించాను కదా, ఇప్పుడు స్మాల్ బార్డర్ తో మనం అక్కడక్కడ బుటీస్ ఉంటుంది. దీనికి ఇది వచ్చేసి మీకు గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తో చూపిస్తున్నాను. శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. బార్డర్ వచ్చేసి మీకు పింక్ కలర్ తో ఇట్లా లైన్స్ ఉంటుంది అండి బార్డర్ లో, 3 ఇంచెస్ బార్డర్ తో. ఇది వచ్చేసి మీకు అవుట్లైన్ వచ్చేసి లైట్ కలర్ తో ఫినిష్ చేశారు, ఫ్లవర్ కూడా వైలెట్ అండ్ ఎల్లో కాంబినేషన్ తో. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు పల్లు పింక్ కలర్ పల్లుతో తీసుకున్నాం మనము. బ్లౌజ్ కూడా పల్లు ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ అండి. ఇది పింక్ కలర్ కాంబినేషన్. ప్లెయిన్ బార్డర్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ తో ఉంటుంది. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో అండి, లెమన్ ఎల్లో అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాము. లెమన్ ఎల్లో మీద మనము ఇటు చిన్న చిన్న లీవ్స్ టైప్ తీసుకున్నాము. ఇట ప్రింట్ వచ్చేసి మెరూన్ బ్లూ అండ్ బ్లాక్ తీసుకున్నాం. బార్డర్ వచ్చేసి మీకు నేవీ బ్లూ బార్డర్ తో మీకు ఇట్లా కలంకారీ ప్రింట్ వస్తుందండి. నేవీ బ్లూ బార్డర్ తీసుకున్నాం కదా, దాని మీద కలంకారీ ప్రింట్స్ వస్తుంది. ఇది పళ్ళు బిగ్ పికాక్స్ తో వస్తుందండి, పికాక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా ప్లెయిన్ నేవీ బ్లూ అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి మీకు లెమన్ ఎల్లో తీసి ఫినిష్ చేశాము. ఇది కూడా మీకు వసుంధర ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ కాటన్ శారీస్ ఇవి. ఇది వచ్చేసి యాష్ అండ్ వైలెట్ కాంబినేషన్ అండి. ఇది కూడా యాష్ కలర్ తో మనము అక్కడక్కడ బుటీస్తోనే యాష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. కింద వచ్చేసి మీకు వైలెట్ కలర్ తో ఇట్లా బోర్డర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వైలెట్ కలర్ ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా యాష్ కలర్ తో మనము చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అండి. గ్రీన్ కలర్ మీద కూడా మనకు చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి. కింద వచ్చేసి మీకు ఫ్లవర్ డిజైన్ తో ఇట్లా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. దాని మీద వచ్చేసి మీకు ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది బార్డర్. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్స్ కి వచ్చేసి గ్రీన్ కలర్ తో ఉంటుంది. ఇది పళ్ళు అండి. ఇది వచ్చేసి యాష్ అండ్ గ్రీన్ యాష్ కలర్ తో తీసుకున్నాము. ఈ కలర్ మనం ప్రతి శారీ 2 కలర్ కాంబినేషన్ తో ఉంటుందండి. బార్డర్ కి ఏది ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది. ఇది యాష్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ప్లెయిన్ గ్రీన్, హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లా ఉంటుంది మీకు ప్రింట్. ఇది వచ్చేసి పళ్ళు, పళ్ళు కూడా మనము గ్రీన్ కలర్ తో తీసుకున్నాము. ఇది వచ్చేసి బ్లూ అండి, బ్లూ కాంబినేషన్ తో తీసుకున్నాము, బ్లూ అండ్ యాష్ కాంబినేషన్ తో తీసుకున్నాము. బ్లూ మీద మనకు చిన్న చిన్న పికాక్స్ వచ్చాయండి, స్మాల్ పికాక్స్ మెరూన్ కాంబినేషన్ తర్వాత వైట్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా పికాక్స్ తీసుకున్నాము. ఏ ప్రింట్ కానీ వెరైటీ వెరైటీగా ఉంటుంది అండి. బార్డర్ వచ్చేసి మీకు యాష్ కలర్, లైట్ యాష్ కలర్ తో ఉంటుంది. దాని మీద కలంకారీ ప్రింట్స్ వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు, పళ్ళు కూడా చూడడానికి చాలా లుక్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్స్ వచ్చేసి బ్లూ కాంబినేషన్ తో ఇట్లా తీసుకున్నాము. ఇది వచ్చేసి హెన్నా కలర్ అండి, హెన్నా అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. మిడిల్ లో వచ్చేసి మీకు ఫ్లవర్స్ వస్తుంది. బార్డర్ లో కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది. బ్లాక్ కలర్ ఇట్లా తీసుకున్నాము పైన, దాని మీద 2 1 ఇంచెస్ తో పళ్ళు కూడా ఇట్లా బ్రిక్ కలర్ తో క్రీమ్ కలర్ వచ్చేసింది, సిల్వర్ కలర్ తో మనం కోటింగ్ ఇచ్చాము. ఇది వచ్చేసి మీకు బ్లౌజ్, బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్రిక్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి యాష్ అండ్ పికాక్ గ్రీన్ అండి.
యాష్ అండ్ పికాక్ గ్రీన్. శారీ మొత్తం ఇలా ఉంటుంది, ప్రింట్ తో అక్కడక్కడ ప్రింట్ ఉంది. ఓవరాల్ ప్రింట్ కాకుండా ఇట్లా గ్యాప్ తీసుకొని ఇలా చేయించాము. బార్డర్ వచ్చేసి మీకు పికాక్ గ్రీన్, పికాక్ గ్రీన్ వస్తుంది. బార్డర్ ఏ కలర్ అయితే ఉందో మనము బ్లౌజ్ కూడా అదే కలర్ ప్లెయిన్ తో తీసుకొని హ్యాండ్స్ కి వచ్చే శారీ కలర్ తీసుకుంటాము. ప్రతి ఒక్క శారీకి ఆ విధంగానే ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇలా చూడడానికి చాలా చక్కగా ఉంది చూడండి. ఇది వచ్చేసి బ్రిక్ కలర్, బ్రిక్ కలర్ అండ్ డౌన్ వచ్చేసి మీకు బోర్డర్ లో వచ్చేసి బ్యాక్ కలర్, బ్యాక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ గ్రీన్ కలర్ తీసుకున్నాము. ఇది వచ్చేసి పళ్ళు, ఇది సపోటా కలర్ అండి. సపోటా అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో చేయించాము. ఇది వచ్చేసి మీకు సపోటా కలర్ మీద మనం చిన్న చిన్న లీవ్స్ టైప్ తీసుకున్నాము. బార్డర్ లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లో తీసుకున్నాం ఇలా వైలెట్ కలర్ కాంబినేషన్ తో. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి వైలెట్, హ్యాండ్స్ కి వచ్చేసి సపోటా కలర్ తో ఇలా ఫినిష్ చేసాము. మేము చూపించేటప్పుడైనా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మాకు మీకు ఏ కలర్ అయితే నచ్చిందో ఆ కలర్ మనకు మళ్ళీ వాట్సాప్ పంపిస్తే మేము సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తామండి. ప్రతి ఒక్క శారీ దేనికి అదే బాగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ అయితేనేమి, ప్రింట్ అయితేనేమి, ఇది మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు మీరు ఎటువంటి ఆలోచించకుండా బాగా తీసుకోవచ్చు. హోల్సేల్ వాళ్ళకి ఇది మంచి అవకాశము. ఇది కేవలం హోల్సేల్ వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మేము ప్రతిరోజు వీడియో తీస్తున్నామండి. చివరిదాకా చూడండి హోల్సేల్ అయితే, హోల్సేల్ అయితే ఓకే అండి. మా వీడియో నచ్చినట్లయితే పక్కనే బెల్ బటన్ క్లిక్ చేయండి. మా నెంబర్ కోసం క్రింద డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ ఉంటుంది.